నేరాల నియంత్రణకి కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్టు నర్సీపట్నం డీఎస్పీ మోహన్ రావు తెలిపారు. దీనిలో భాగంగా నర్సీపట్నం మండలం గురందరపాలెంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గంజాయి నాటుసారా వ్యాపారాల్లో పాత కేసులున్న వారిని గుర్తించారు. సరైన పత్రాలు లేని వాహనాలన్నీ సీజ్ చేశారు. ఈ సెర్చ్ ఆపరేషన్లో సుమారు 120 మంది పోలీసులు పాల్గొన్నారు. గ్రామంలో ఎక్కడైనా గంజాయి నిల్వలు ఉన్నాయనే అనుమానంతో డాగ్ స్క్వాడ్ ద్వారా తనిఖీలు నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే శిక్షలు కఠినంగా ఉంటాయని గ్రామస్తులకు డీఎస్పీ వివరించారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో మొదలైన ఈ కార్డన్ సెర్చ్ 12 గంటల వరకు కొనసాగింది. ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పాత నేరస్తులందరినీ గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నామని డీఎస్పీ మోహన్ రావు తెలిపారు. నర్సీపట్నం రూరల్ లిమిట్స్ గురందరపాలెం గ్రామంలో ఈరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి కార్డన్ సెర్చ్ ప్రోగ్రామ్ చేశాము. అది సుమారుగా 120 మంది పోలీస్ ఫోర్స్ ఉన్నారు. దీంట్లో రైల్వే స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ వారు కూడా ఉన్నారు. 8 మంది సిఐలు ఉన్నారు, 10 మంది ఎస్ఐలు ఉన్నారు. అందరం కూడా ఈ విలేజ్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయని చూద్దామని ఉద్దేశించి ఇక్కడికి వచ్చాము. ఈ పూర్తి వివరాలు ఇంకా నేను ప్రస్తుతం ఇవ్వలేను, ఇంకా సెర్చెస్ అవుతున్నాయి, తర్వాత నేను ఇస్తాను. ఇక్కడ గంజా కానీ తర్వాత సారా కానీ అలాగే ట్రాన్స్పోర్టేషన్కి అన్లైసెన్స్డ్ వెహికల్స్ కూడా వాడుతున్నది తెలిసింది. వీటి మీద మా కాన్సన్ట్రేషన్ ఉంది. దీనికి మా నర్సీపట్నం సబ్ డివిజన్లో ఉన్న డాగ్ స్క్వాడ్స్ కూడా వచ్చాము ఇక్కడికి. అవి కూడా వచ్చినాయి, మాతో పాటు 2 డాగ్స్ వచ్చినాయి. ఆ డాగ్ స్క్వాడ్స్ హెల్ప్తో మేము ఇంతకుముందు ఉన్న ఈ గ్రామంలో ఉన్న ఇంతకుముందు గంజా కేసులో ఉన్న వాళ్ళ ఇళ్ళు కూడా మేము చేస్తున్నాము. అది ఇప్పుడు 3 సెర్చ్ పార్టీస్ ఉన్నాయి, 3 సెక్టర్స్గా విడదీశాము. ఆ సెర్చెస్ నడుస్తున్నాయి, పూర్తి వివరాలు నేను ఇస్తాను. అది మేము పూర్తి వివరాలు ఇస్తున్నాము. వెహికల్స్ మన ఏవైతే పేపర్స్ వ్యాలిడ్ పేపర్స్ లేని ఉన్నాయో అవి స్టేషన్కి షిఫ్ట్ చేస్తున్నాము. ఎవరైనా వ్యాలిడ్ పేపర్స్ చూపిస్తే వాటిని ఇచ్చేస్తాము. ఒకవేళ ఆ వ్యాలిడ్ పేపర్స్ లేకపోతే ఆ వెహికల్స్ ఏంటి దాని యొక్క పూర్వపరాలు తెలుసుకుని దాని మీద తగిన చర్య తీసుకుంటామన్నమాట. సార్, ఎన్నికలకు సంబంధించిన నగదు ఏమైనా ఇక్కడ నిల్వ ఉన్నట్టు మీకు సమాచారం? అది మాకేమీ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఏం లేదండి. ఇది మాకు మీరు చెప్పిన మీరు అడిగిన దాని మీద మాకు స్పెసిఫిక్గా ఇన్ఫర్మేషన్ ఏం లేదు. థ్యాంక్ యూ అండి. మేము పూర్తి వివరాలు తర్వాత నేను ప్రెస్ నోట్ ఇస్తాము.